ఈ వీడియోలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటో చూద్దామండి. ఇట్ ఈస్ ఎ పాయింట్ ఎట్ విచ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ది బాడీ ఈజ్ అజ్యూమ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్. ఓకే, దీని డెఫినేషన్ చెప్పాలంటే ఏం చేస్తారండి, ఒక వస్తువు యొక్క మొత్తం బరువు ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అయ్యి ఉంటుందంట. ఆ పాయింట్నే మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం అన్నమాట. గ్రావిటీ, సో డెఫినేషన్ చెప్పాలంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ పాయింట్ ఎట్ విచ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ది బాడీ ఈజ్ అజ్యూమ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్. అంటే ఒక ఆర్బిటరీ బాడీ తీసుకుంటే ఈ బాడీకి వెయిట్ ఉంటుంది. ప్రతి పార్టికల్, బాడీ అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కదా, ఎన్ని కరెక్ట్ చిన్న చిన్న పార్టికల్స్ ఎన్నో ఉంటే వాటినన్నిటిని కలపడం వల్ల ఒక పెద్ద బాడీ తయారవుతుంది. సో ప్రతి పార్టికల్ దగ్గర ఒక చిన్న వెయిట్ ఉంటుంది. ఆ ప్రతి లోకల్ ప్రతి పాయింట్ దగ్గర లోకల్గా కొంచెం వెయిట్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ డబ్ల్యూ చిన్న చిన్న డబ్ల్యూలు ఉంటాయి. ఓకే, చిన్న డబ్ల్యూ. సో బట్ ఈ టోటల్ వెయిట్స్ అన్నీ ఎక్కడ ఫోకస్ అయి ఉంటాయంటే ఇక్కడ సెంటర్లోనే ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అయి ఉంటాయి. సో ఇటు అన్నిటి వల్ల కలిపి ఎంత వెయిట్ వస్తుందో అది మనం సెంటర్లో చూపించుకోవచ్చు క్యాపిటల్ డబ్ల్యూగా. ఓకే, సో దిస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. పాయింట్ మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటామండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై సిజీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై సిజీ. ఓకే, సో ఇది వచ్చేసి దేనికి సంబంధించిందండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది దేనికి సంబంధించింది, ఫర్ త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. సో పేపర్కి లెంత్ ఉంది, అదేవిధంగా ఈ పేపర్కి విడ్త్ ఉంది. సో టూ డైమెన్షన్స్ వంటి వాటికి ఏముంటుందంటే ఏరియా ఉంటుంది. దిస్ టోటల్ ఏరియా ఈజ్ అజ్యూమ్ టు బి కాన్సన్ట్రేటెడ్ అట్ పర్టికులర్ పాయింట్. ఈ పాయింట్ మనం ఏమంటాము, సెంట్రాయిడ్ సి అంటాము. అలా కాకుండా మనము త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ గురించుకుంటే, ఏదన్నా ఒక బాటిల్ కానీ ఏదన్నా ఒక డబ్బా, త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ గీస్తానండి, ఒక బాక్స్ గీద్దాం. సో ఈ బాక్స్లో ఇది మనకి కనిపించే ఫేస్ కాబట్టి డార్క్ లైన్స్, అది మనకి కనిపించిన లైన్ కాబట్టి డాష్ లైన్స్ లేదా డాటెడ్ లైన్స్ తోటే డ్రా చేసుకున్నాం. సో ఇటువంటి త్రీ డైమెన్షన్స్, ఈ దీనికి లెంత్ ఉంది, దీనికి హైట్ ఉంది, అదేవిధంగా దీనికి వెనక బ్యాక్ సైడ్ విడ్త్ కూడా ఉంది. ఓకే, లెంత్ ఆఫ్ ది బాక్స్, హైట్ ఆఫ్ ది, దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ది బాక్స్ అండ్ దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ విడ్త్ ఆఫ్ ది బాక్స్. ఓకేనా, సో ఇటువంటి త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్కి దీని టోటల్ వెయిట్ వచ్చేసి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఫోకస్ అయి ఉంటుంది. ఆ పర్టికులర్ పాయింట్ని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటామండి. ఓకే, సో ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి ఏ విధంగా ఉంటుందో చూద్దామండి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక స్టాండర్డ్ షేప్ ఉండే సిలిండర్ తీసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఒక సిలిండర్ తీసుకుందాము. ఆ సిలిండరు త్రీ డైమెన్షనల్ వ్యూ గీద్దామండి, త్రీ డైమెన్షనల్ వ్యూ. సో సిలిండర్ యొక్క హైట్ వచ్చేసేసి హెచ్ అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ సిలిండర్ డయామీటర్ వచ్చేసి డి లేదా రేడియస్ వచ్చేసి ఆర్. సిలిండర్ యొక్క డయామీటర్ డి అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను కానీ యాక్సిస్ తీసుకున్నాను అంటే, విత్ రెస్పెక్ట్ ఈ పాయింట్ తీసుకున్నాను అంటే దిస్ ఈజ్ మై ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ మై వై యాక్సిస్. ఇది సిలిండర్ కాబట్టి ఖచ్చితంగా ఎంత హైట్లో ఉంటుందండి, హెచ్ బై టూ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ నుంచి h/2 డిస్టెన్స్ దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఫోకస్ అయి ఉంటుంది. అదేవిధంగా ఒక స్టాండర్డ్ కోన్ తీసుకుందాం అనుకోండి. కోన్ అంటే ఏముంటుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ కోన్. సో ఇంకొకటి వెనక సైడ్ ఉంటుంది, మనకు కనిపించదు కాబట్టి డాటెడ్ లైన్స్ తీసుకుందాం. సో ఈ షేప్ కింద వై యాక్సిస్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నాను, అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. సో ఇది ఖచ్చితంగా యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీదే ఉండాలి కాబట్టి దిస్ షేప్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్, కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. సో ఈ హైట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంత హైట్లో ఉంటుందంటే ఎక్స్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుందంటే దిస్ హైట్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ హైట్ హెచ్ కాబట్టి టోటల్ హైట్
హెచ్ కాబట్టి. సో ఇక్కడ నుంచి ఎంత హైట్లో ఉంటుంది, హెచ్ బై ఫోర్ అనే డిస్టెన్స్లో ఉంటుందండి, హెచ్ బై ఫోర్ అనే డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట. దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ. నెక్స్ట్ ఒక సర్క్యులర్ స్పియర్, మనకి డిస్క్ని ఏమంటామంటే టూ డైమెన్షన్ కాబట్టి థిక్నెస్ ఉండదు కాబట్టి, సో థిక్నెస్ సన్నగా చాలా తక్కువ నెగ్లిజబుల్ థిక్నెస్ కాబట్టి దాన్ని నేను డిస్క్ అంటాను. బట్ దీన్ని నేను డిస్క్ అనను, స్పియర్ అంటాను. ఎందుకు స్పియర్ అంటాను, స్పియర్కి ఏముంటుంది, లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాల్, క్రికెట్ బాల్. సో క్రికెట్ బాల్కి అన్ని సైడ్లు ఉంటుంది, బట్ డిస్క్, డిస్కస్ త్రో, మనకి గేమ్స్లో డిస్కస్ త్రో ఉంటుంది కదా, డిస్కస్ త్రో, ఆ డిస్కస్ త్రో ఎలా ఉంటుంది, ఓన్లీ థిక్నెస్ తక్కువగా, చాలా తక్కువగా ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే డిస్కస్ త్రోలో డిస్క్ని మనం టూ డైమెన్షన్స్గా ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా ఫుట్బాల్ బాల్ని మనం ఏం డిస్కస్ చేయొచ్చు, త్రీ డైమెన్షనల్ స్పియర్గా డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో స్పియర్, ఈ స్పియర్ని కన్సిడర్ చేసుకున్నామంటే ఎక్కడ నుంచి ఎంత హైట్లో ఉంటుందండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు నేను ఇక్కడ కానీ యాక్సిస్ తీసుకుంటే ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, రేడియస్ ఆర్, ఇది వచ్చేసి రేడియస్ ఆర్. సో ఎక్స్ బార్ కామా వై బార్ ఇస్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది స్పియర్. స్పియర్ ఈ స్పియర్కి వాల్యూస్ ఎంత, ఆర్ అండ్ ఆర్. ఓకేనా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒక త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే ఉంటుంది అన్నాం కాబట్టి, త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్కి ఖచ్చితంగా వెయిట్ ఉంటాయి. ఓకేనా, సో వెయిట్ ఉంటాయి. సో ఖచ్చితంగా త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ అంటే వాల్యూమ్ ఉంటుందండి. కన్సిడర్ చేసుకున్న సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత, ఫార్ములా చూద్దాం. సో వేర్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సిలిండర్ ఇంటూ హైట్ ఆఫ్ సిలిండర్. ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంది, పై ఆర్ స్క్వేర్ లేదా పై డి స్క్వేర్ బై ఫోర్, పై ఆర్ స్క్వేర్ ఇంటూ వాట్ ఈస్ ద హైట్, హెచ్. అలా కాకుండా ఇక్కడ ఒక కోన్ ఉంది, కోన్ యొక్క వాల్యూమ్, వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ ఏరియా ఇంటూ హైట్. సో ఏరియా ఎంతంటే, ఏరియా వచ్చేసి ఎంత, పై ఆర్ స్క్వేర్ ఇస్ ద ఏరియా ఇంటూ హైట్ హెచ్ బై త్రీ, బై త్రీ. దిస్ ఈస్ ద ఫార్ములా. అదేవిధంగా ఇది వచ్చేసేసి స్పియర్. సో స్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చేసేసి, స్పియర్ ఇస్ నథింగ్ బట్ బాల్. ఓకే, బాల్, బాల్ యొక్క వాల్యూమ్ వచ్చేసేసి ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్, ఆర్ క్యూబ్. సో వేర్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ది, వేర్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ది, రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఆర్ రేడియస్ ఆఫ్ ది కోన్ ఆర్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్. ఓకేనా, సో ఇవండి బేసిక్ ఫార్ములాస్ దేనికి సంబంధించినవి అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీకి సంబంధించినవి. ఓకే, సో ఇవి ఎక్కడ కూడా మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీని క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే, సెంటర్ ఆఫ్ గ్రావిటీని క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ బార్ కామా వై బార్ అనేది పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు టూ డైమెన్షనల్ బాడీస్కి అయితే ఎక్స్ బార్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఏ టూ ఎక్స్ టూ ప్లస్ ఏ త్రీ ఎక్స్ త్రీ బై ఏ వన్ ప్లస్ ఏ టూ ప్లస్ ఏ త్రీ ఇలా రాస్తాము. సో ఇది టూ డైమెన్షనల్ కాబట్టి ఏ రాసాము, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది త్రీ డైమెన్షనల్ బాడీస్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము అంటే వీ వన్ వాల్యూమ్ వీ వన్ ఎక్స్ వన్ ప్లస్ వీ టూ ఎక్స్ టూ ప్లస్ వీ త్రీ ఎక్స్ త్రీ ఇన్ని ఉంటాయని బై వీ వన్ ప్లస్ వీ టూ ప్లస్ వీ త్రీ. ఓకేనా, సో అలాగే వై బార్ రాసు కూడా అలాగే రాసుకుంటామండి. ఇలాగా వీ వన్ వై వన్ ప్లస్ వీ టూ వై టూ ప్లస్ వీ త్రీ వై త్రీ ప్లస్ అండ్ సోహన్ విఎన్ వైఎన్ బై వీ వన్ ప్లస్ వీ టూ ప్లస్ వీ త్రీ ప్లస్ అండ్ సోహన్ విఎన్. సో ఈ ఫార్ములాస్ని యూస్ చేసుకొని మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చండి.